జగన్కి చెప్పడం అనే కంటే కూడా జనానికి చెప్తున్నారు. మన పెద్దవాళ్ళు పాపం మొత్తుకుని మొత్తుకుంటే ఎన్నో పద్ధతులు మారిపోయినాయి, ఇప్పుడు అట్లాంటిది ఒక మొత్తుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మనకి ఆత్మ న్యూనతాభావం ఎక్కువ. మన దగ్గర ఒకటి బానిసత్వ లక్షణం ఎక్కువ ఉంది. బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పింది, మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానం, మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే వివిధ కళలకు సంబంధించి కానీ, వివిధ సంస్కృతులకు సంబంధించి కానీ, వివిధ వ్యవస్థలకు సంబంధించి కానీ, మంచి ఇంజనీర్, ఏనాడో మనం మంచి మంచి చెరువులు కట్టుకోగలిగాం, వాడు వచ్చినప్పుడు కట్టలేదు, ఏనాడో రిజర్వాయర్లు కట్టుకున్నాం, కానీ వాటికంటే కూడా మనకి స్వోత్కర్ష పరనింద చేసుకునే వాళ్ళు ఇష్టం. అది బ్రిటిష్ వాడు అట్ట చేసేవాడు, మీరందరూ మీ కల్చర్ వేరు, మీరు వేస్ట్ గాళ్ళు, మేమైతే చూడు మా దగ్గర అయితే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, కోట్ వేసుకుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, అది రాకపోవడం ఆత్మని ఉంటుంది. అది మనం వాళ్ళకి దగ్గర ఎక్కువ పెరగడం వల్ల అనుకుంటా, మన దగ్గర అలవాటే ఎక్కువ ఉంది. తమిళనాడులో వాళ్ళు భారతదేశం మొత్తంలో చాలా ఎక్కువ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్తే భాష ఏంటి, తమిళం, హయ్యెస్ట్ కమాండ్ ఉంటుంది. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీష్లో టాప్ ఉంటారు. అందుకనే దేశంలో ఉన్న కీలక పదవులన్నింటిలో వాళ్ళే ఉంటారు. తమిళియన్ లేని పొజిషన్ ఉండదు, అది ఒక కీలకం. రెండవది హిందీ వాళ్ళు, మనం నార్త్ ఇండియన్సే కదా, మన దగ్గర కూడా ఉన్న ఏసులు అందరూ వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, వాళ్ళ మాతృభాషే కదా, కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇలా అర్థమయ్యేలా చెప్పే ఉద్దేశం మనకుండదు. మనం ఏంటంటే మూసతనం ఎక్కువ మనకి. మన దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడుతుంది, ఎవడు కదలకపోతే ఎవడు కదలడు. ఒకటి ఏ సిగ్నల్ పడకుండా ధన్మని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వెనకాల 10 మంది వెళ్ళిపోతారు. అంటే మనకి మోస కల్చర్ ఎక్కువ, ఎవడో ఒకటి ముందు జరగాలి. ఇప్పుడు అందరూ వీళ్ళందరూ నేర్పింది ఏంటంటే తెలుగు వేస్ట్, తెలుగు చదివితే ఎందుకు పనికిరారు, తెలుగులో అసలు దేవుద్దు, ఇంగ్లీష్ బాగా రావాలంటే అసలు తెలుగే మాట్లాడకూడదు, మీరు ఇంగ్లీష్ ఇంట్లో కూడా తెలుగు మాట్లాడకూడదు, తెలుగులో తినండి, తెలుగులో తాగండి, తెలుగులో బ్రతకండి. ఇది ఎవరు నేర్పారు, కార్పొరేట్ విద్యా సంస్థలు. ఇది మనం ఇప్పుడు ఈ ట్రాప్లో ఉన్నాం. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎట్టకెళ్ళిపోతున్నారు వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. అక్కడే 100కి 100 మార్కులు వచ్చినోడు ఉన్నాడు, 100కి 35 మార్కులు 40 మార్కులు వచ్చి మామూలుగా చదువుకుంటున్నాడు ఉన్నాడు. వీడిని ప్రమోట్ చేయలే, వాడిని ప్రమోట్ చేశారు. ఫస్ట్ ర్యాంకర్ని ప్రమోట్ చేశారు, లాస్ట్ ర్యాంకర్ కూడా ఇక్కడే ఉన్నాడు, వీడిని ప్రమోట్ చేయలేదు. దానివల్ల ఏమైపోయింది, జనానికి ఈ అభూతమైనటువంటి లోకం కనబడుతుంది. ఇంగ్లీష్ చదువు ఒక్కటి మాత్రమే గతి. వెంటనే ఏమొస్తుందంటే మీ పిల్లలు ఏ భాషలో చదువుతూ ఉన్నారు. చదివేటువంటి ప్రతి పిల్లలు కూడా ఇవాళ రోజున తల్లిదండ్రులు ఇంగ్లీష్లో కావాలనే కోరుకుంటున్నారు. అదే సందర్భంలో నీ పిల్లలతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా, లేదు. ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదవద్దు అనేవాడు మూర్ఖుడు, చదువు. తెలుగు మీద కమాండ్ ఉండాలి, ఇంగ్లీష్ మీద ఫ్లూయెన్సీ ఉండాలి. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే, ఇప్పుడేం కనిపించదు, దీర్ఘకాలిక సమస్య ఒకటి వస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థల సమస్య ఎప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసింది. బట్టీయం చదువులు తప్పించి సొంత అవగాహన లేక గ్రాడ్యుయేషన్స్ ఏది,